సూర్యాపేట జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు అనంతరం రెడ్డిగూడెం సబ్స్టేషన్లో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ దుగ్గ్యాల రవీందర్రావు, వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరామ్రెడ్డి, జిల్లా నాయకులు గుడ్ల వెంకన్న, మండల పార్టీ కార్యదర్శి సూర్యనేని నరసింహారావు, కోడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సార్ ఇదే ఫోటో ఇదే తీసుకుంటాం, మీరు ఒకసారి చెట్టు పట్టుకోండి సార్, కరెంట్ ఆఫీస్ పడుతుంది. హలో సార్, కావలే 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 కత్తి ఫోన్ చేస్తాడు. జరుగుతున్న వేడుకల సందర్భంగా మన మండల పార్టీ అధ్యక్షులు మరియు జిల్లా రైతు సంఘ సంత కోఆర్డినేటర్ ప్రజాక్ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, ఉపేంద్ర రాజకీయ గారు, వైస్ చైర్మన్ కోడి శ్రీనివాస గారు, అదేవిధంగా ఎస్ఎంపీపీ శ్రీరామారాయణ గారు, నరసింహారావు గారు సర్పంచ్, కార్మిక వివాహం నియోజకవర్గ ఇన్ఛార్జి గౌడ్ శాఖ సత్యనారాయణ గారు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, ఇక్కడికి వచ్చిన మరి ప్రతి సహచర నాయకులందరికీ, పత్రికా సోదరులందరికీ, పేరు పేరున అదేవిధంగా కులగా గారికి పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా మన మండల పార్టీ తరఫున జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి తెలంగాణ ఉద్యమం అనేది నీళ్లు నీరు నియామకాల గురించి 2001లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో భాగంగా మరి కేసీఆర్కు పుడిభుజంగా ఉండి మరి ఎన్నో ఉద్యమ పోరాటాల్లో పాల్గొని తెలంగాణ వచ్చే వరకు మరి పోరాటం చేసినటువంటి జగదీష్ రెడ్డి గారు మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి జిల్లా సూర్యాపేట జిల్లాలో ప్రకటించారు. అదేవిధంగా మరి కిషోర్ గారి మన మండల పార్టీ వారి సూచన మేరకు మరి మన కొత్తగా మన మండలం కూడా ఏర్పాటించుకొని మన మండలం కూడా ఇంకా మండలం యొక్క ప్రగతి పదంలో పోతున్నందుకు మరి చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అనేక సంక్షేమ పథకాలు కట్టడం అనేది జరిగింది. మిషన్ కాకపోతే అయితేంది, మిషన్ కవరేజ్ అయితేంది, 24 గంటల కరెంట్ అయితేంది, రైతు రుణమాఫీ అయితేంది, రైతు బంద్ అయితేంది, మరి పెన్షన్లు, వయోవృద్ధుల పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, అన్నీ ఈత కార్మికుల పెన్షన్లు, ఈ విధంగా కళ్యాణ లక్ష్మి ఎన్నో అద్భుత సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మరొకసారి
మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రేసెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.